ఈటల రాజేందర్ గారు గజ్వేల్కు పోయి కంటెస్ట్ చేస్తా అన్నట్టు కేసీఆర్ కి నడబుట్టింది. ఆయన అక్కడికి వచ్చి కంటెస్ట్ చేస్తాడు అనుకుని, ఎందుకంటే ఈటల రాజేందర్ గారు ఇంతకుముందు అన్నారు, తడబుట్టి పారిపోయి అక్కడి నుంచి కామారెడ్డికి వచ్చాడు. 9 సంవత్సరాలు 2 పర్యాయాలు ముఖ్యమంత్రి పదవి చేసి నేషనల్ పార్టీ అని బీఆర్ఎస్ పెట్టుకుని గజ్వేల్ ప్రజలను అవమానించినట్టు, అంటే గజ్వేల్ ప్రజల మీద నమ్మకం లేనట్టు కేసీఆర్ ఇంత 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినోడు ఇవాళ గజ్వేల్ నుంచి పారిపోయి మా ఉమ్మడి జిల్లా కామారెడ్డికి వచ్చాడు. ఇంకా జరగ ముందుకు రాను నేను నా పార్లమెంట్ కేవలం భయానికి గజ్వేల్ నుంచి పారిపోవడం జరిగింది. అంటే ఎంత అభద్రత ఉన్నదో రాజకీయంగా కల్వకుంట్ల కుటుంబానికి. దీన్ని బట్టి ఒక ముఖ్యమంత్రి మీ నేతలకే ఇంత అభద్రత ఉంటే ఇక వేరే సిట్టింగ్ ఎమ్మెల్యేల పరిస్థితి ఏం కాబోతున్నదో తెలంగాణ రాష్ట్రంలో మీరు ఊహించుకోవచ్చు. ఓకే, ఇంకా ఇవాళ లిస్ట్ మొత్తం చూసిన నిజామాబాద్ పార్లమెంట్ లో దాదాపు అన్ని సిట్టింగ్ అభ్యర్థులకు ఇచ్చిండు. పొరుట్లలో తండ్రిని తీసేసి కొడుకు ఇచ్చిండు. ఈ లిస్ట్ చూసి నాకు చాలా సంతోషం వేసింది. 7 నియోజకవర్గాలలో భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని ఏదైతే అంటున్నానో ఇవాళ దానికి బలం కూడా చేకూరింది. నా భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ లోక్సభలో క్లీన్ స్వీప్ చేయబోతాం. ఈటల రాజేందర్ గారు గజ్వేల్కు పోయి కంటెస్ట్ చేస్తా అన్నట్టు కేసీఆర్ కి నడబుట్టింది. ఆయన అక్కడికి వచ్చి కంటెస్ట్ చేస్తాడు అనుకుని, ఎందుకంటే ఈటల రాజేందర్ గారు ఇంతకుముందు అన్నారు, తడబుట్టి పారిపోయి అక్కడి నుంచి కామారెడ్డికి వచ్చాడు. 9 సంవత్సరాలు 2 పర్యాయాలు ముఖ్యమంత్రి పదవి చేసి నేషనల్ పార్టీ అని బీఆర్ఎస్ పెట్టుకుని గజ్వేల్ ప్రజలను అవమానించినట్టు, అంటే గజ్వేల్ ప్రజల మీద నమ్మకం లేనట్టు కేసీఆర్ ఇంత 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినోడు ఇవాళ గజ్వేల్ నుంచి పారిపోయి మా ఉమ్మడి జిల్లా కామారెడ్డికి వచ్చాడు. ఇంకా జరగ ముందుకు రాను నేను నా పార్లమెంట్ కేవలం భయానికి గజ్వేల్ నుంచి పారిపోవడం జరిగింది. అంటే ఎంత అభద్రత ఉన్నదో రాజకీయంగా కల్వకుంట్ల కుటుంబానికి. దీన్ని బట్టి ఒక ముఖ్యమంత్రి మీ నేతలకే ఇంత అభద్రత ఉంటే ఇక వేరే సిట్టింగ్ ఎమ్మెల్యేల పరిస్థితి ఏం కాబోతున్నదో తెలంగాణ రాష్ట్రంలో మీరు ఊహించుకోవచ్చు. ఓకే, ఇంకా ఇవాళ లిస్ట్ మొత్తం చూసిన నిజామాబాద్ పార్లమెంట్ లో దాదాపు అన్ని సిట్టింగ్ అభ్యర్థులకు ఇచ్చిండు. పొరుట్లలో తండ్రిని తీసేసి కొడుకు ఇచ్చిండు. ఈ లిస్ట్ చూసి నాకు చాలా సంతోషం వేసింది. 7 నియోజకవర్గాలలో భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని ఏదైతే అంటున్నానో ఇవాళ దానికి బలం కూడా చేకూరింది. నా భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ లోక్సభలో క్లీన్ స్వీప్ చేయబోతాం. థ్యాంక్ యూ.